శ్రీ గురుభ్యో నమః. తులా రాశి వారికి మే మాసంలో ఈ విధంగా ఉంటుంది. తులా రాశి లోకమును వచ్చినప్పుడు చిత్త 3-4 పాదాలు వస్తాయి, స్వాతి 4 పాదాలు వస్తుంది, విశాఖ 3 పాదాలు వస్తాయి. ఈ పాదాలు మొత్తం 9 పాదాల వరకు ఈ విధంగా ఉంటుంది. విశాఖకు వచ్చినప్పుడు శరీరానికి కొంత క్షోభ జరుగుతుంది. మనోవేదన, శరీరము బాధన, పీడనము ఇవన్నీ జరగడానికి అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఈ తులారాశి వారిలో మనం ప్రత్యేకంగా చూసుకుంటున్నప్పుడే మనస్తాపంతో కూడా కలత్ర పీడనం కూడా కనబడే అవకాశం ఉంది. ఇక్కడ కలత్ర పీడనం అంటే భార్య ద్వారా లేదంటే భర్త ద్వారా కొంత మనోవేదన పొందడము, అదేవిధంగా సంతానం ద్వారా కూడా మనోవేదన పొందే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ భార్య ద్వారా కానీ భర్త ద్వారా ద్వారా ఎప్పుడైతే మనోవేదన ఉందో శరీరంలో కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బంది పడే స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ తులారాశి వారికి అద్భుతమైన ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంది. విద్యారంగంలోకి వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఎల్ఎల్బి రాసే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మెడిసిన్ సంబంధించిన కానీ ఇంజనీరింగ్ సంబంధించిన కానీ రాసే వాళ్ళకి బ్యాలెన్సింగ్గా ఉండి కరెక్ట్గా బ్యాలెన్స్డ్ మార్క్స్తో సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. తులారాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంత తెలియని భయంతో కూడిన భీతి, ఏదో ఒక మాయాభీతి ఒకటి మనసులో కలుగుతూ మనోవేదన పొందడానికి అవకాశం ఈ మాసం అంతా కనిపిస్తుంది, ఈ నెలంతా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రయాణాల విపరీతంగా జరగడం, శరీరంకు జరిగే దోషం అంతా జరగడం, ఆరోగ్యాన్ని కొంతవరకు పాడు చేసుకోవడం, చిన్న పాపభీతతో కూడింది భయాందోళనతో కూడిన మనస్తత్వంతో ఎంతో కష్టంగా ఈ నెల అంతా జరగడం అనేది బాగా కనిపిస్తుంది. మెడికల్ రంగంలో వ్యాపారం చేసేవారికి స్టీలు, సిమెంటు, ఐరను, స్క్రాప్ బిజినెస్, ఇటువంటి వ్యాపారం ఆటోమొబైల్స్లో కానీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన లాభదాయకంగా బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చేసే వరకు స్టీలు, సిమెంట్ కాకుండా కన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి కొంతవరకు నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా భూ సంబంధమైన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మనం బలోపేతంగా బాగా కనిపిస్తుంది. ఈ తులారాశి వారికి మరొక విషయం ఏంటంటే మిత్రుల ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. ఆత్మమిత్రుడు అంటే ఆప్తమిత్రుడు అంటారు, ఆప్తమిత్రుడితో కూడా కొంతవరకు వైరం కలిగే అవకాశం ఉంది కాబట్టి అది తాత్కాలికం కాబట్టి జాగ్రత్త వహించండి. వచ్చే నెల నుండి మళ్ళీ అన్నీ సతుకుపోతాయి. మిత్రుల ద్వారా కూడా కొంత నష్టపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. దూరప ప్రయాణాలు జరిగి అలసిపోయి మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన నష్టాన్ని కూడా చూసే అవకాశం ఈ తులారాశి వారికి ఈ మాసంలో కనబడుతుంది. తెలుసో తెలియకో ఎక్కడో ఇచ్చిన ధనం మనం పోగొట్టుకోవడం, మనకు రాకుండా పోవడం, ఇటువంటి మనోవేదన జరిగే అవకాశం ఉంది. అగ్రిమెంట్లు, సంతకాలు పెట్టే చోట ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. వీళ్ళకి ఆర్థిక లావాదేవీలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ దానిలో ఒక అడుగు ముందు వేయకుండా జాగ్రత్త పడాలి. తులారాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఈ మాసం అంతా. ఆ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షంతో సంకట విమోచన జరిగి బలహీనపడుతున్న స్థితి నుండి బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి రాజమార్గంలో రాజయోగం పొందాలి. శుభం వ్యాత. Thank you.